మేము ఆజంజయ మిల్లు కార్మికుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళము మాడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ మూడు వందల పద్దెనిమిది మంది కార్మికులకు తరపున పక్షాన మేము ఈరోజు వచ్చినాము మిల్లు భూమికి మిల్లు భూమి మొత్తము రెండు వందల పదిహేను ఎకరాల స్థలాన్ని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీసీ వాళ్ళకి అమ్మ అప్రూవల్ ఇచ్చింది అమ్మమని దాని ప్రకారంగా ఎన్టీసీ వాళ్ళు కుడాకు నూట ముప్పై ఐదు ఎకరాలు అమ్మిన్లు తర్వాత ఏపీ హౌసింగ్ బోర్డు బోర్డు వారికి అరవై ఐదు ఎకరాల అమ్మీలు మొత్తం భూమి రెండు వందల ఒకటి ఎకరామంగా మిగతా భూమి పద్నాలుగు ఎకరాల లోపల ఉండేది ఇది ఈ పద్నాలుగు ఎకరాల్లో ఎకరాల భూమికి మేము ఇరవై సంవత్సరాల నుంచి హైకోర్టు సుప్రీంకోర్టుల కొట్లాడి పోరాడి మాకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి వచ్చి అక్కడ భూమిలో భూమి లేదు మీకు మడిపల్లిలో ఇస్తామని అని మాకు సుప్రీంకోర్టును తప్పుదారణ ప పట్టించి చేసి మాకు అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ లేకున్నా కానీ అక్కడే మాకు భూములను కేటాయించడం జరిగింది దాన్ని మేము రద్దు చేయాలని మేము కోరుతున్నాము మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మిల్లు భూముల లోపలే మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఈ మూడు వందల పద్దెనిమిది మందికి రెండు వందల గజాల చొప్పున ఇవ్వాలని మేము ఈ క్యూనిస్ ద్వారా అభ్యర్థిస్తున్నాము ఈరోజు మేము వరంగల్ నుంచి ఇక్కడికి తీర్మాన్ మల్లని కలవడానికి మాకు జరిగిన బాధ అన్యాయం గురించి చెప్పనీకి ఇక్కడికి రావడం జరిగింది ఏంటిదని అంటే మిల్లు కార్మికులు మూడు వందల పద్దెనిమిది మంది కడుపు కొట్టడం జరుగుతుంది అక్కడ ఏంటిదని అంటే మూడు వందల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున మాకు మూడు వందల పద్దెనిమిది మందికి అక్కడ జాగాలు మిల్లు స్థలంలోనే వాళ్ళకు జాగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఒక అధికారులు కలిసి మమ్మల్ని ముప్పై కిలోమీటర్ల దూరంలో మడిపల్లికి డంప్ యాడుగు పంపించడం జరుగుతుంది మేము అక్కడికి పోవడానికి సిద్ధంగా లేము అన్నా కూడా మా బాధ ఎవరు విన వింటలేరు వినడానికి ఎవరు సిద్ధంగా ఉంటలేరు అందుకే మేము ఇక్కడ క్యూన్యూస్ ద్వారా తీర్మారం వల్ల మేము మా బాధ చెప్పుకోవడానికి రావడం జరిగిందన్న మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం